ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక సుజాత నగర్ 10వ లైన్ లో ఉన్న అపెక్స్ స్కూల్ విద్యార్థులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 435 మందితో జరిగిన ప్రపంచ కర్ణాటక బ్యాండ్ లో విఘ్నేష్ అంజన్, 1180 మందితో జరిగిన ప్రపంచ కూచిపూడి నృత్యోత్సవాలలో హేమసాయి, విఘ్నేష్ అంజన్ కీర్తి పొందారు. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు వెంకటాచలం స్వర్ణ భారతి స్టేడియంలో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ జ్ఞాపికను స్వీకరించారు. అన్నా చెల్లెలు అయిన సింగంశెట్టి విఘ్నేష్ అంజన్, సింగంశెట్టి హేమసాయి ఇద్దరు చిన్నప్పటి నుండే మంచి కళా నైపుణ్యం కలిగినటువంటి వారు. చెన్నైలో త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో 435 మందితో జరిగిన ప్రపంచ కర్ణాటిక్ బ్యాండ్ లో విఘ్నేశ్వర్ అంజన్, 1180 మందితో జరిగిన ప్రపంచ కూచిపూడి నృత్యాలలో హేమసాయి కీర్తి పొందారు. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం ను పురస్కరించుకుని నెల్లూరు వెంకటచలం స్వర్ణ భారతి స్టేడియంలో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ జ్ఞాపికను స్వీకరించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ అంజన్ తను చిత్రించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చిత్రమును వారికి బహుకరించి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా అపెక్స్ స్కూల్ ప్రిన్సిపల్ కె శివకోటిరెడ్డి, భాషా శ్రీనివాస్ రెడ్డి, డాన్స్ టీచర్ శివకుమారి, డ్రాయింగ్ మాస్టర్ రవీంద్ర, సంగీత స్వామ్య ఉపాధ్యాయులు చిన్నారులను గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందిన చిన్నారులుగా అభినందనలు తెలియజేశారు. ఇంట్లో నేర్చుకుంటూ ఉన్నాను. దాని తర్వాత సృష్టి ఆర్ట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. మా సార్ తిమ్మిర్ రవీంద్ర గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. 2015లో సంతపేట సాయిబాబా గుడిలో నేను వరల్డ్ రికార్డ్ చేశాను పూజా సామాగ్రితో సాయిబాబా బొమ్మను గీసి. దానికి నాకు 11+ రికార్డ్స్ వచ్చినాయి, లైక్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, మెరకిల్స్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లాంటివి చాలా వచ్చినాయి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను. మా స్కూల్ సపోర్ట్ చాలా ఉంది మాకు. శ్రీనివాస్ రెడ్డి సార్, శివా సార్, భాస్ సార్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇంత దూరం రావడానికి వీళ్ళందరే కారణం. మా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ చాలా ఉంటుంది. ఏది ఇష్టం ఉన్నా ఈ కాంపిటీషన్కైనా పంపిస్తారు, నాకు చాలా హెల్ప్ చేస్తారు. నా డ్రాయింగ్ సార్ తిమిర్ రవీంద్ర గారు, నాగమణి మేడం, శివా సార్, భాష్ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, వీళ్ళందరి వల్లే నేను ఇంత స్థాయిలో ఉన్నాను. కాబట్టి చాలా థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, వీళ్ళ స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. స్కూల్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళ డ్రాయింగ్ సార్ కానీ, డ్యాన్స్ మేడం గారు కానీ, సంగీత మేడం గారు, వాళ్ళ యొక్క గురువుల యొక్క ప్రోత్సాహం వల్ల మేము ఈ స్థాయికి వచ్చి ఉన్నాము. మా పిల్లలిద్దరికీ, బాబుకి పాపకి గిన్నిస్ రికార్డు వచ్చిందండి. ఆ గిన్నిస్ రికార్డు అనేది మన రాష్ట్ర దేశ ఉపరాష్ట్రపతి గారి వెంకయ్య నాయుడు గారి చేతుల మీద తీసుకోవటం, అది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అది మరి మేము అది జీవితంలో మరవలేని విషయం. ఇంకా పిల్లల్ని ఇంకా ఎగ్రిగేట్ చేస్తే ఎక్కువ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము ఆశిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్. ముందుగా అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మా ఎపెక్స్ విద్యార్థులు సింగంశెట్టి విఘ్నేష్ అంజన్ 10వ తరగతి, అలాగే సింగంశెట్టి హేమసాయి 6వ తరగతి విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఎపెక్స్ స్కూల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాం విద్యార్థిని, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు. వీళ్ళిద్దరికీ త్యాగరాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కర్ణాటిక్ బ్యాండ్ 435 మందితో జరిగింది. అందులో విఘ్నేష్ అంజన్ పార్టిసిపేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించాడు. అలాగే సింగంశెట్టి హేమసాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో 1183 మందితోటి పార్టిసిపేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించింది. అందుకు వాళ్ళిద్దరు గురువులైనటువంటి తిమ్మిర్ రవీంద్ర గారు, అలాగే శివకుమారి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విద్యార్థులు ఇప్పుడే కాకుండా చిన్న వయసు నుంచి, అంటే 2 సంవత్సరాల వయసు నుంచి కూడా వారిద్దరూ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజు ఈ కాంపిటీషన్ ఉందన్నా, లేదంటే ఈ వర్క్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కానీ ఎంతో కృషితోటి వాళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవించి వాళ్ళు చెప్పిన ప్రతి పనిలోనూ వీళ్ళు ముందుంటూ, అలాగే
దీనికి ఎపెక్స్ స్కూల్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ అలాగే వాళ్ళు ఇతర విభాగాల్లో పార్టిసిపేట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఎప్పుడు ఎపెక్స్ స్కూల్ తరఫు ముందుంటుందని వాళ్ళకి తగినంత ప్రోత్సాహం